మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం మున్సిపల్ కౌన్సిలర్లను మహిళా కౌన్సిలర్లతో సహా సీట్లు కేటాయించకుండా అవమానించారని, గత తెలుగుదేశం ప్రభుత్వం కౌన్సిల్ సమావేశాలలో వైసీపీ కౌన్సిలర్లకు కూడా కౌన్సిల్ సమావేశాల్లో తెలుగుదేశం కౌన్సిలర్తో సహా సమానంగా సీట్లు ఇచ్చి గౌరవించామని మాజీ ఎమ్మెల్యే కొందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ నాయకులు పట్టణంలో 1 రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారని, అయితే 16 మంది వీఆర్ఓలు ఏ రకంగా సస్పెండ్ అయ్యారని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు 1 కోటి రూపాయలు లంచాలు పందుల యజమానుల నుండి వసూలు చేసి పట్టణంలో పందుల స్వైర విహారానికి కారణమయ్యారని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైసీపీ నాయకుల భూదందాలు భూ కబ్జాలపై పాంప్లెట్లు తయారు చేసి ఇంటింటికి పంచుతామని హెచ్చరించారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పత్రిక ముఖంగా మిమ్మల్ని అందరినీ కలవటం ఒక మంచి పరిణామం. వాస్తవాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాం. మార్కాపురంలో ప్రజలు కళ్ళు మూసుకొని ఉన్నారు. మేమేం చేసినా చెల్లుతుంది, మేము చేసిందే వేదం, మేము ఆడిందే మేము మాట్లాడిందే వేదం, మేము మాట్లాడింది మేము ఆట మేము ఆట ఆడిందే పాట అనే విధంగా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే కాడి నుంచి మొదలుపెట్టుకొని కింది స్థాయి నాయకుల వరకు వారి పోకడలు చూస్తూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతూ బాధపడాల్సిన పరిస్థితికి వస్తూ ఉంది. ఏ ప్రభుత్వంలో అయినా ప్రతిపక్ష పార్టీలకు గౌరవం ఇవ్వటం ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం అనేది వీళ్ళు తుంగలో తొక్కుతూ మాకు ఏ రోజు మాకు ఒకరితో పని లేదు, మేము చేసుకున్నదే చట్టం, మేము చెప్పిందే వేదం అన్న విధంగా వాళ్ళ ప్రవర్తన నడుస్తూ ఉంది. రూల్స్కు వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా కూడా పనులు జరుగుతూ ఉన్నా కోట్లాది రూపాయలు లంచాల రూపంలో తింటూ ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ప్రశ్నిస్తాయో అని చెప్పి లాస్ట్ కౌన్సిల్లోకి కూడా రానియకుండా చేసే విధంగా తయారయ్యారంటే ఎంత దుర్మార్గంగా నడుస్తూ ఉందో ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ప్రజలను కోరుతూ ఉన్నాం. మేము ఈ దుర్మార్గులను కోరటం లేదు, ప్రజలను ఆలోచించమని చెప్పి చెప్తా ఉన్నాం. ఇటువంటి వాళ్ళక మేము ఓట్లేసింది, సభ్యత సంస్కారం తెలియనటువంటి వాళ్ళక మనము ఈరోజు ఓట్లేసిందని చెప్పి ప్రజలు బాధపడాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మార్కాపురం పట్టణంలో అవినీతి తాండవిస్తుందనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయినా కూడా అవకాశం వచ్చిన రోజు మాట్లాడుతూ దాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి కౌన్సిల్ సభ్యులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆ కౌన్సిల్ సభ్యులను కూడా సభా మర్యాదలకు ఉల్లంఘన చేస్తూ